ఇక నుంచి మనది ఇండియా కాదు, భారత్. బ్రిటిష్ వారు పెట్టిన ఆ ఇంగ్లీష్ను పక్కన పెట్టి మన అమ్మ భాషలో మేరా భారత్ మహాన్ అంటే ఎంత బాగుంటుంది కదా. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇండియా అనే పేరు పెట్టింది బ్రిటిషర్లు కాదు. ఎస్, మీరు వింటుంది నిజమే. బ్రిటిషర్లు కాకపోతే మన దేశానికి ఇండియా అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు నేను చెబుతాను, తెలుసుకోండి. ఫస్ట్, మన దేశానికి యూరోపియన్ల రాక మునిపే క్రీస్తు పూర్వమే పర్షియన్లు భారత్లో అడుగుపెట్టారు. వాళ్ళు క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో సింధులోయను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో సంస్కృత పదమైన సింధు నదిని హిందూగా పలికారు. అరబిక్లో స్థాన్ అంటే ప్రాంతం అని అర్థం. సో అలా కాలక్రమేణా మన దేశాన్ని హిందుస్థాన్గా పలకడం మొదలైంది. ఆ సమయంలో ఇండియాకు వచ్చిన గ్రీకు పర్యాటకులు హిందూను కాస్త ఇండస్గా పలకడం మొదలుపెట్టారు. అలా క్రీస్తు పూర్వం 3వ శతాబ్దిలోనే అలెగ్జాండర్ ది గ్రేట్ భారత్పైకి దండెత్తి ఇండస్ను గెలుచుకున్నాడు. అంటే సింధు నది లోయ ప్రాంతం అన్నమాట. ఇక ఆ ఇండస్ నది అవతల ఉన్న ప్రాంతాన్ని ఇండియాగా పిలిచారు. అప్పట్లో గ్రీకులు వాడే భాషనే టర్మినాలజీనే ప్రపంచ భాషగా తీసుకునేవాళ్ళు. సో యూరప్ దేశాలన్నీ అలా భారత్ను ఇండియాగా పిలవడం వ్రాయడం మొదలుపెట్టాయి. అంటే క్రీస్తు శకం ప్రారంభం నాటికే భారత్కు ఇండియా అనే పేరు వచ్చింది. అయితే ఢిల్లీ సుల్తాన్లు, ఖిల్జీలు, మొఘల్స్ మాత్రం హిందుస్థాన్గా పరిపాలన చేశారు. కానీ బ్రిటిష్ వారు తమ ఆధీనంలోకి దేశాన్ని తీసుకున్న తర్వాత హిందుస్థాన్ను కాస్త ఇండియాగా అధికారికంగా మార్చేశారు. తమ అధికారిక జీవోలు పరిపాలనలో ఇండియా పేరు మీదుగానే చేసేవారు. అధికారికంగా ఇండియా పేరు స్థిరపడటంతో స్వాతంత్రం ఇచ్చేవేళ కూడా అధికార మార్పిడి కూడా ఇండియా పేరు మీదగానే సాగింది. సో అలా అప్పటి నుంచి ఇండియా అనే పిలుస్తున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా, బ్రిటిషర్లు మన దేశంలో 1600 సంవత్సరంలో భారత్లో అడుగు పెట్టక ముందే మన దేశానికి ఇండియా అనే పేరు వాడుకలో ఉందన్నమాట.